हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो सिंपल एंड टेस्टी एग बुज्जीनी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। मुंदुगा स्टव वेलिगिंचि ओक कड़ाई पेट्टुकोनी अंदुलोकि 2 टेबल स्पून आयिल वेसि वेडि चेसुकोवालंडि। आयिल वेडिकिन तर्वात इंदुलोकि 1/2 टी स्पून జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి। ఇవి దూరగా వేగిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలండి। ఎగ్ బుజ్జి అనగానే ఉల్లిపాయలు ఎక్కువగా కావాలి కదా। ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి వేపుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి। మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టాలండి। 1-2 నిమిషాల పాటు బాగా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో। ఇలా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మధ్యలో గ్యాప్ లాగా పెట్టేసుకొని ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి। నేనైతే ఇక్కడ 2 యూస్ చేస్తానండి। రెండు యూస్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట। తక్కువ కోడిగుడ్లతో కూడా ఈ ఎగ్ బుజ్జి చాలా టేస్టీగా ఉంటుందండి। కోడిగుడ్లని పగలగొట్టి వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 10 సెకండ్స్ పాటు అలా ఉంచండి। కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు కలయబెట్టండి। ఇంకా ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి। బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి। అప్పుడే ఎగ్ అంతా కూడా చక్కగా వేగిపోతుందండి। పొడి కూర కాబట్టి చాలా త్వరగానే అయిపోతుందండి। చాలా సింపుల్ గా తయారు చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట। ఎగ్స్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది। ముందే ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసి తర్వాత కోడిగుడ్లు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి। కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇలా ఒక 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుంది। సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ పుల్కా రోటీస్ లోకి సర్వ్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।